చూడన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండా ఎగరవేయనున్నారు. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పల్లె ప్రగతి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే పల్లె ప్రగతి 5వ దశ ప్రారంభించాలన్నారు. మంత్రి గంగుల కమలాకర్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. ధాన్యం కొనుగోలులో 40 కిలోల బస్తాకు 3 కిలోలు తక్కువ జోగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. సీఎం దావోస్ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య. ఈ రోజు ఏం చేశారో, ఎవరిని కలిశారో మొత్తం తెలియచేయాలని డిమాండ్ చేశారు. కడపలో జూన్ 4-5 తేదీలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి చింతన శిబిరం నిర్వహిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తెలిపారు. సంస్థాగత రాజకీయ ఆర్థిక వ్యవసాయ రంగాలపై డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేట వద్ద రైతులు ఆందోళనకు దిగారు. 2 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే రఘునందనరావు మద్దతిచ్చారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. 46 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ మాయమైంది. దీనిపై మంజరాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. వికారాబాద్ జిల్లా బిచ్చల గ్రామంలో దారుణం జరిగింది. నగేష్ అనే వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. పొలంగట్టు వివాదంలో ట్రాక్టర్తో ఢీకొట్టి చంపారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలోని శ్మశానవాడికలో ప్లే గ్రౌండ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ టీఆర్ఎస్ నేతలు రాళ్లు రువుకున్నారు. ఉస్మానియా మార్చరీలో కాంట్రాక్ట్ ఉద్యోగి రాజును సస్పెండ్ చేసినట్లు ఓయూ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు. ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెంలో వైద్య శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. పొగాకు యువత అవగాహనతో ఉండాలన్నారు. కాకినాడ జిల్లా పి వల్లవరం గ్రామ శివారులో పూరీలు దగ్ధమయ్యాయి. పూర్తిగా కాలిపోవడంతో పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మెదక్ జిల్లా దామరంచ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని అడ్డుకున్నారు. తమ నివాసాలు కూల్చొద్దంటూ నినాదాలు చేశారు. మంత్రి సత్యేంద్ర జైన్పై ఈడీ కేసులు పెట్టడాన్ని సీఎం కేజ్రీవాల్ ఖండించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని మండిపడ్డారు. సత్యేంద్ర జైన్ క్లీన్ చిట్తో బయటపడతారని కేజ్రీవాల్ అన్నారు. ఉక్రెయిన్పై దాడి చేసిన రష్యాకు ఈయూ షాక్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని బ్యాన్ చేస్తుంది. బ్రసెల్లో సమావేశమైన ఈయూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.